అభిమానం అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. హద్దులు దాటిందంటే ఆ తర్వాత వివాదాలకు, ఘర్షణలకు దారితీస్తుంది. ఎవరి హీరో వారికి ఆరాధ్య దైవాలు. మరి అటువంటప్పుడు సంయమనం పాటిస్తే ఇక సమస్యలే ఉండబోవు అనేది పెద్దలు చెబుతున్న నీతి. ఇక ఈ విషయం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల చోటు చేసుకున్న ఒక సంఘటన ఈ విషయాన్ని గుర్తు చేస్తోంది. సినీ హీరోలుగా వెలుగొందుతూ అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న వారిలో పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులు ప్రథమ స్థానంలో నిలుస్తారు. ఇక వీరిద్దరిపై తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఫ్లెక్సీల విషయంలో అభిమానులు ఘర్షణ పడ్డారు. ఫ్లెక్సీల విషయంలో సినీ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలంలోని అనాథవరంలో ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. గణేష్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో మహేష్ ఫ్యాన్స్ తారాజువ్వలు వదిలారు. అక్కడితో ఆగకుండా దీపావళి బాంబులను సైతం పేల్చారు. ఈ బాణాసంచ పేలుళ్లకి పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు పూర్తిగా దగ్ధమైపోయాయి. తాము కట్టిన ఫ్లెక్సీలు ఇలా ధ్వంసం కావడంతో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఉద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని పేర్కొంటూ పవన్ ఫ్యాన్స్ వారిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.